ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై సీఎం రేవంత్ రెడ్డి హార్డ్ కామెంట్ చేశాడు. సో ఎవరిని కూడా వదిలిపెట్టను, ఒకవేళ ఆ విధంగా చేస్తే నేను సీఎంగా విఫలమైనట్టే అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా వైరల్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు వినిపిస్తున్న ఏకైకమైన ఒకే ఒక పేరు హైడ్రా, అది కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. సో మరి ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాలు అంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా ఇలా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా బృందం కూడా అసలు ఎప్పటికప్పుడు కూల్చివేస్తూ వస్తుంది. సో మరి ఆ పేరు ఇప్పటికి కూడా బయటికి రాకపోయినప్పటికీ ఎప్పుడైతే హీరో నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశారో అప్పుడు మాత్రం హైడ్రా పేరు హైలైట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా లేకపోతే న్యూస్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఎన్ కన్వెన్షన్ హైడ్రా బృందం, ఎన్ కన్వెన్షన్ హైడ్రా బృందం ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూ వస్తుంది. ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్గా అదే నిలిచిందని చెప్పుకోవచ్చు. సో మరి సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అవుతున్నాయి. ఏంటి అంటే అసలు దీనికి సంబంధించి ఓన్లీ నాగార్జున అనే కాదు, అందులో ఎవరున్నా సరే ఏకంగా నా మిత్రున్నా కూడా ఇలాంటి పని ఎవరు చేసినా కూడా వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టం. వాళ్ళు సినీ రంగానికి చెందిన వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, లాస్ట్కి నా ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఇలా అక్రమంగా చెరువులను కానీ భూములను కానీ ఏవిటిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు నిర్మిస్తే ఎవరిని కూడా వదిలిపెట్టం, ఖచ్చితంగా అన్నింటినీ కూడా కూల్చివేస్తామనే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం అంటే ఎవరినో రాజకీయ నాయకులనే కావచ్చు, సినీ రంగం సంబంధించిన వాళ్ళే కావచ్చు, ఎవరిని కూడా టార్గెట్ చేయాల్సిన ఉద్దేశం దీనికి ఉద్దేశం అస్సలు కాదు. ఎందుకంటే చెరువులు కుంటలు వాటిని కాపాడాల్సిన ముఖ్యమైన ఉద్దేశం దీనికి సంబంధించిన విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఎక్కడ చూసుకున్నా కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఇలాంటి చెరువులు కుంటల్ని కబ్జాలు చేసి అక్కడ అక్రమంగా నిర్మాణాలు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ కూడా నిర్మిస్తున్నారు, ముఖ్యంగా ఫామ్ హౌస్లో. సో ఇలాంటివన్నీ కూడా నిర్మిస్తూ అక్రమంగా వాటిని నిర్మించి డబ్బులు సంపాదించడం, వ్యాపారాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో అలా వాటన్నిటి నుంచి కూడా చెరువులను కుంటల్ని కాపాడాలి అనే విధంగా దీని ముఖ్యమైన ఉద్దేశం అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ భగవద్గీతను అనుసరించి మాత్రం నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాననే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎన్ కన్వెన్షన్ ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశారో అప్పటి నుంచి కూడా చాలా మంది ఇటు చాలా నెగిటివ్గా మాట్లాడడం, అంటే సీఎం రేవంత్ రెడ్డి గురించి నెగిటివ్గా మాట్లాడడం కొంతమంది, ఇంకొంతమంది నాగార్జున సైడ్ మాట్లాడడం, ఆయన గురించి ఇంకొంతమంది నెగిటివ్గా మాట్లాడడం, ఇలా రకరకాలుగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఈ మాటలు అన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎవరిని కూడా ఉద్దేశించి ఇది మాత్రం చేసింది కాదు, కొంతమంది ఏంటంటే అంటే పాత కక్షలను ఉద్దేశంలో పెట్టుకొని అందుకోసమని ఈ విధంగా కూల్ చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు, కానీ అవి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమైన ఉద్దేశం ఒకటే ఒకటి, చెరువులు కానీ కుంటలు కానీ వాటన్నిటినీ కూడా కాపాడాలి. సో ఎప్పుడైతే మనకు తాగునీటి కోసం కావచ్చు, లేకపోతే కొంతమంది ఏంటంటే ఫామ్ హౌస్లు నిర్మించి ఏవైతే చెరువులు ఉంటాయో వాటిని కబ్జాలు చేసి ఫామ్ హౌస్లు నిర్మించుకొని అందులోకి వ్యర్థాలన్నీ కూడా వదులుతున్నారు. సో ఇలాంటివన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ చెరువులను కుంటలను కబ్జాలు చేసి అక్కడ నిర్మాణాలు నిర్మిస్తారో వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షం నీరు ఇంకే ఎక్కడికి వెళ్తుంది? సో ఖచ్చితంగా ఆ కుంటల చెరువులకి వెళ్తుంది, కాబట్టి అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలు మునిగిపోవడం కానీ లేకపోతే అక్కడ అవన్నీ నిర్మిస్తున్నారు కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా నగరంలోకి వచ్చి మిగతా ఇల్లు అన్నీ కూడా అక్కడ జలమయం అయిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా జరగకుండా వాటి నుంచి కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనైతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకొని కక్ష సాధింపులు కానీ రాజకీయ సాధింపులు కానీ ఏవి కూడా లేవు అనే విధంగా అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. సో మరి ఈయన చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు.